పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది। డిసెంబర్ 4 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి। డిసెంబర్ 22 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి। 19 రోజుల పాటు సమావేశాలు జరగనుండగా 4 రోజులు సెలవులు ఉండడంతో 15 రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి। డిసెంబర్ 3న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి। ఆ మరుసటి రోజే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి। ఈసారి పార్లమెంట్ ముందుకు పలు కీలక బిల్లులు రానున్నాయి। భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో స్టాండింగ్ కమిటీ ఇటీవలే ఆమోదించిన కొత్త చట్టాలు ఈ సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు రానున్నాయి। కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు సైతం పార్లమెంట్ వద్ద పెండింగ్ లో ఉంది। నిజానికి శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబర్ 3వ వారంలో మొదలై క్రిస్మస్ ముందు ముగియడం ఆనవాయితీగా వస్తోంది। అయితే 5 రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా ఆలస్యంగా సమావేశాలను నిర్వహిస్తున్నట్టు ప్రహ్లాద్ జోషి ప్రకటించారు। పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు। శివ, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి ప్రారంభం కాబోతున్నాయి। డిసెంబర్ 22 వరకు ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది। అయితే ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొత్తం 19 రోజుల పాటు 19 రోజుల్లో కూడా సెలవులు మినహాయించి 15 దినాలు 12 దినాలు ఈ పార్లమెంట్ సమావేశాలు ఒకే సభలో కూడా కొనసాగనున్నాయి। అంటే 15 సమావేశాలు జరగనున్నాయి। ఇక ఈ సెషన్ లో శాసనసభ వ్యవహారాలు అలాగే ప్రధాన అంశాలపై ఈ సమావేశం ఈ పార్లమెంట్ శీతకాల సమావేశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది। ప్రధానంగా గతం ఏదైతే కేంద్ర హోంమంత్రి తీసుకొచ్చిన చట్టాలు, కొత్త చట్టాలు ఏవైతే తీసుకొచ్చారు, సిఆర్పిసి, ఇండియన్ పీనల్ కోడ్ సంబంధించి కొన్ని చట్టాలు చేశారు, దానిపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది। మరోవైపు ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రధాన ఎన్నికల అధికారికి సంబంధించి నియామకాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది। అంటే ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత 3వ తేదీన ఫలితాలు ఉంటాయి। ఫలితాలు వెలువడిన తర్వాత మరుసటి రోజే ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి। దీనిలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది। ఇంకా రానున్న రోజులు కూడా పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు కూడా ఉండనున్న నేపథ్యంలోనే ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి। రైట్ శివ, థ్యాంక్ యూ।